అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఈ యొక్క చేనేత పరిశ్రమను నెలకొల్పారు. శిలాఫలకంలో మనం చూడవచ్చు. ఇది 8/11/1991 ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ మాదాడి నరసింహారెడ్డి గారిచే ప్రారంభించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా కలెక్టర్ డిఆర్డిఏ చైర్మన్ గౌరవశ్రీ బీపీ ఆచార్య ఐఏఎస్ గారు, గౌరవశ్రీ అధ్యక్షులు మండల ప్రజా పరిషత్ సిహెచ్ రత్నాకర్ రెడ్డి గారు, కేడీఆర్ జయకుమార్ ఐఎఫ్ఎస్ గారిచే అప్పటి చేనేత కార్మికుల భవనాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి మొగ్గలు. చేనేత కార్మికులు ఏ విధంగా కష్టపడతారో, మొగ్గంపై వస్త్రం ఎలా నేస్తారో ఈ వీడియోలో మనం చూపిస్తాను. అందరైతే స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోను చివరి వరకు అయితే చూడండి, ఓ నలుగురికి పంచండి, షేర్ చేయండి. ఒక చేనేత కార్మికుడు 12 గంటలు కష్టపడి తన ఒంటి మీద చొక్కా వేసుకోకుండా మనకు చొక్కా బట్టను నేసి ఇస్తున్నాడు. చేనేత కార్మికుడి కష్టం విలువ అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తాము. ఒకసారి అయితే ఇక్కడ చూడండి, మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. షర్ట్స్ కానీ, టవల్స్ కానీ, లుంగీలు కానీ, బెడ్షీట్స్ కానీ, పాయింట్స్ కానీ, పాయింట్ పీసులు కానీ, చీరలు కానీ, చెద్దలు కానీ, అన్ని రకాల వస్త్రాలు ఇక్కడనే ఈ యొక్క చేనేత కార్మికులు అనేస్తారు. రోజు రోజుకి తగ్గుముఖం పడుతున్నాయి అన్నమాట. చేనేత వ్యవస్థ కుంటుపడుతుంది, గవర్నమెంట్ అయితే పట్టించుకోవాలి. ఇక్కడ మొగ్గాలు 50 నుంచి 100 వరకు అయితే ఉన్నాయి. ఈ విధంగా ఉంటాయన్నమాట. ఒక్కొక్క మగ్గంపై ఒక్కో వస్త్రము నేస్తాడు చేనేతన్న. మరి ఒక చేనేతన్న మాటల్లోనే మగ్గంపై వస్త్రం ఏ విధంగా తయారవుతుందో ఇప్పుడైతే మనం చేనేతన్న మాటల్లో విందాము. ఇది భీము అయితే దారాలంటే రేలే మీద చూస్తే ఒక మిషన్ ఎక్కించి అన్ని అన్ని లెవెల్ అన్ని దీన్ని చుడతారు. దీన్ని చుడితే 200-300 మీటర్ల అంతా చుడతారు. చుట్టి అట్లా పెడితే మళ్ళీ మేము మొగ్గ మీద తెచ్చి పెట్టుకుంటాం. పెట్టుకొని అచ్చుంటది. అచ్చా ఏంటి దీని ఏమంటారు? అది అచ్చు. అచ్చు అయితే ఒక్కొక్క పోవు అచ్చుకు అచ్చు పెడతాం. అది పెట్టి లోపల పనులకు వెళ్ళి జాలకి వెళ్ళి లోపల చూసుకొని మొగ్గ మీద పెట్టి వేస్తాం. ఇవి లాకలు. లాకలు లాకలు ఇవి వనలకి వేసుకుంటాం. పువ్వులన్నీ వనలకి వేసుకుంటాం. పై కింద నుంచి పైన చేసి ఏదైనా మాకు పోగు పోతే తొందరగా మాకు వర్ష దొరికేటట్టు వేసుకుంటాం. దీని వల్ల మాకు పోగు సాప్ వస్తుంది. సాపు వచ్చి జాలకి వెళ్ళి ఏంటంటారు ఇవి జాలలు. జాలలు అంటారు. ఇది అచ్చు. అచ్చు ఇవి అచ్చుకు ఇనుప జాలకి వెళ్ళి ఒక్కొక్క పోగు అన్ని తీసుకుంటాం. అన్ని పోగులు తీసుకొని అన్ని అచ్చు పెట్టి అన్ని బయటకు ఉంచుకుంటాం. బయటకు ఉంచుకొని కర్రలతో తొక్కి ఇవి అచ్చు కర్రలు. అచ్చు కర్రలు. ఇవి అచ్చు కర్రలు. పోగులు అటు పోకుండా సమానంగా తిరగటం. ఈ అచ్చు కర్రలకు ఇనుప జాలలు ఉంటాయి. ఒక్కొక్క పోగు ఒక్కొక్క జాలకి వెళ్ళి తీసుకుంటాం. ఒక్కొక్క జాలకు అచ్చు పెట్టి ఈ పనులకి వెళ్ళి గుంజుకుంటాం. బయటకు బయటకు గుంజుకొని వేస్తాం. ఇది పలక అంటారు. ఇది పలకనా? ఇది పనే. పనే. ఇది పలక. ఇవి అచ్చు కర్రలు. ఇవి తేడు అంటే బట్టను బట్ట దగ్గర రాకుండా మంచిగా నేరు ఇచ్చే. ఏమంటారు దాన్ని? తేడు. తేడు. అచ్చు ఈ బట్ట దగ్గర గుంతుగా రాకుండా ఈ తేడు పెడతా ఉన్నారు. సో మొత్తానికి ఇక చూసే ఈ కండ పెడతారు. కండ ఒకసారి కండ పెడతాం. ఒకసారి పెట్టి చేయించండి. నాకు కండే. కండే. ఇది కండే. కండ తీసుకొని నాడలో పెట్టాలి. నాడలో పెట్టి ఇది నాడే. నాడే. ఈ పోగు తీసి పూసరకాయలు తీసుకోవాలి. పూసరకాయలు తీసుకుంటే పోగు సాపత్తున్నట్టుగా సాపత్తే ఈ చట్టాలు అయ్యాలి. ఇది తొట్టి చెక్క అంటారు. ఈ తొట్టి చెక్క నాడేయాలి. నాడేసి ఇట్లా తొక్కుకుంటా ఈ చేతిలో చేతుల్లో ఇక్కాలి. కిందికి తొక్కాలి. ఇట్లా కిందికి తొక్కకుండా ఒక పోగుకు ఒక కాలు తొక్కాలి. ఒక పోగుకు ఒక కాలు. ఎన్ని పోగులు వస్తే అన్ని కాలు అన్ని సార్లు తొక్కుతనే దారం దారం బట్ట తయారైతే. బట్ట తయారైతే. ఓకే. ఒక కాలు తొక్కితే ఒక వన వస్తుంది. మళ్ళీ ఒక కాలు తొక్కితే మళ్ళీ ఒక వన వస్తుంది. ఇట్లనే నెయ్యాలి. వేస్తా అంటే బట్ట తయారైతే అంటది. ఇట్లా కళ్ళు చూడాలి. చేతులు ఆడియాలి. చేతులు ఆడియాలి. కాళ్ళు తొక్కాలి. కాళ్ళు తొక్కాలి. ఒక కాళ్ళు తొక్కితే ఒక పోగు వరకు పడుతుంది. ఇలాంటి ఎన్ని తొక్కాలి రోజుకు కాళ్ళు చాలా బాగా గుల్తాయి.
ఇలా చెప్పుకుంటూ కాళ్ళు ఆడుకుంటూ కాళ్ళు ఆడిస్తూ చేతులు ఆడిస్తూ కళ్ళు చూసుకుంటూ ఇలా అటు ఇటు ఆడడం వల్ల ఒక వస్త్రం అనేది తయారవుతుంది. అట్లా అయితేనే బట్ట తయారైతుంది. ఓకే, శరీరం మొత్తం సహకరించాలి. ఈ బట్ట తయారు చేయాలంటే శరీరం మొత్తం సహకరిస్తేనే బట్ట తయారైతుంది. నేస్తా అంటే పాపకు ఒక్కొక్క వాటి వేసుకుంటా నేస్తా అంటే బట్ట తయారైందండి. ఈ బ్యాగపోగు ఓడిపోద్దండి, అయిపోద్ది అన్నట్టు బట్ట తయారైతుంది. ఇట్లనే నెయ్యాలి, కండెట్టు ఆకి దమ్ము మూత లేకుండా నెయ్యాలి. రెండు కాళ్ళు రెండు చేతులు ఆడాలి. రెండు కాళ్ళు రెండు చేతులు ఆడితేనే వస్త్రం తయారైతుంది. రెండు చేతులు రెండు కళ్ళు ఇవన్నీ ఆడితేనే బట్ట తయారైతుంది. ఇక్కడ మనం చూడచ్చు అన్నమాట, ఇట్లా ఈ విధంగా ఇస్తారు. చేనేతన్న రోజుకి 12 గంటలు కష్టపడితే ఒక వస్త్రం అనేది తయారవుతుంది. ఇక్కడ నేసేది టవల్ మనం చూడవచ్చు. మనం ఉదయం లేచాక, ముఖం కడుక్కున్నాక, స్నానం చేశాక తుడుచుకోవాలన్నా చేనేతన్న నేసిన టవల్లే వాడతాం. ఒక్కసారి గుర్తు చేసుకోండి చేనేతన్నను, చేనేతన్న కష్టాన్ని. రేవంత్ అన్నకు కోరుకునేది ఏంటంటే, మాకు చేతిండే పని కల్పించాలి. పని సరిగా లేదు, ఇప్పుడు ఆటోలు కూడా ఏం వస్తలేవు. మాకు ఆటో రిక్షాలు చేయాలి. ఒకటి మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యానం సబ్సిడీ వచ్చేది మాకు. ఇప్పుడు ఆ సబ్సిడీ కింద కేటీఆర్ సబ్సిడీ లేకుండా ఇక అది రద్దు చేసి నెలకు 2000 మాకు అకౌంట్లు ఇస్తానని వేసిండు. 2 నెలలు వేసిండు. ఎంతలా ప్రభుత్వం ఏంది, ఇప్పుడు అవి వస్తలేవు. అవి వెయ్యాలి మాకు, ఆ 2000 మాకు వెయ్యాలి. మాకు అంటే మీకు నెలకు 2000 చేనేత సంఘం చేనేత పింఛను ఇవ్వాలని కోరుకుంటున్నారా? చేనేత మిత్ర అని మాకు వేసిండు. అంతకుముందు వేసేయని ఇప్పుడు తీసేసిండు. తీసేసిండు. అదే విధంగా కొనసాగించాలి. మళ్ళీ మాకు చేనేత మిత్ర నెలకు 2000 మాకు ఇవ్వాలి. అది మా సబ్సిడీ, నా నూలు మీద సబ్సిడీ. అది రేవంత్ అన్న పేరు మీదుగా ఇవ్వాలని. రేవంత్ అన్న పేరు మీదుగా మాకు ఈ సబ్సిడీని ఈ చేనేత మిత్రగా మాకు వెయ్యాలి, నెలకు 2000 వెయ్యాలి. ఓకే 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 అండి.